ఇప్పుడంటే టీవీలు స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, అప్పట్లో మొత్తం రేడియోలే. పొద్దుగాల రాత్రి పూట వార్తలు చెప్పేది, పొదుముఖంగా మంచి మంచి పాటలు వేసేది, అట్లనే రైతులకు ఆసరాయే వ్యవసాయ ముచ్చట్లు చెప్పేది, నాటకాలు వినుకుంటేనే పనులు చేసుకునేది. ఇప్పుడు సుతార్ రేడియోలు నడుస్తున్నాయి, కాకుంటే ఎఫ్ఎం రేడియోలు అని పెట్టిండ్రు. ఈరామ్ లేకుండా పాటలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే పాటలు జోరుగా వస్తున్నాయిలే, కానీ ఇది మామూలు ఎఫ్ఎం రేడియో స్టేషన్ కాదు. తమిళనాడు రాష్ట్రం పంబన్ ఏరియాల చేపల వడతోళ్ల కోసం సపరేట్ గా పెట్టిన ఎఫ్ఎం రేడియో ఇది. సముద్రంల పరిస్థితి ఎట్లున్నది, వాతావరణం ముచ్చటేంది, చేపల వేట పోతప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎప్పటికప్పుడు సమాచారం చెప్తారు. నడిమిట్ల మంచి మంచి సినిమా పాటలు వేస్తారు. ఇంట్లో పనిచేస్తోళ్ళు కూడా అంతా చేపలు పట్టే కుటుంబ సభ్యులే. కాలేజీ పోరగాన్లు ఇంట్లోండే అక్కలకే ట్రైనింగ్ ఇచ్చిండ్రు. స్టేషన్ ఎట్లా నడపాలి, పాటలు ఎట్లెయ్యాలి, ముచ్చట ఎట్లా చెప్పాలని నేర్పిస్తే ఖత్తర్ నాకు నడుపుతున్నారు ఎఫ్ఎం స్టేషన్. ఈ అన్ననే ఈ ఆలోచన చేసింది. పేరు ఫెర్నాండో. ఎఫ్ఎం రేడియో పెట్టిండంటే ఎంత పెద్ద చదువు చదివిండో అనుకున్నారు. 8వ తరగతేనట. ఈ ఏరియాలో 180 కుటుంబాలు చేపలు పట్టే బతుకుతుంటాయి. వాళ్ళకు ఆసరయ్యేటట్టు ఏదన్నా చేయాలని గీ ఉపాయం చేసిండు. ఎఫ్ఎం అంటే ఉత్తగా పాటలు ఇంతందుకే కాకుండా పబ్లిక్ అవసరాల కోసం ఇట్లా కూడా వాడుకోవచ్చు అన్నట్టు.